हेलो अंडी, वेलकम टू माय चैनल पद्मपुलवर्ती ब्लॉग्स। ई रोजु ओक मंची हेल्दी लड्डू तो मी मुंदुकु वच्चानंडी। मंची रेसिपी इदी। मीरु वेट एंत त्वरगा तग्गाली अनि अनुकुंटे अंत त्वरगा तग्गिपोतारंडी। अलागे पिल्ललकैना पेद्दलकैना ब्लड तक्कुवगा उंदी अनुकुन्ना कूडा ई लड्डू चाला उपयोगपड़ुतुंदंडी। चाला मंदी सब्सक्राइबर्स त्वरगा वेट पेरगालंटे एदैना ओक रेसिपी चेप्पंडी मेडम अनि चेप्पि अडिगारंडी। इप्पटिकी चाला रकम लड्डूस मीरु चूसुंटारु कदा, ఇవి అవిసి గింజలండి, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు వాటి తోటి। నేను ఈ కప్పుతో కప్పు అవిసి గింజలు తీసుకున్నాను। ఇవి మీరు దోరగా వేయించుకోవాలి। మీరు మీడియం లో పెట్టుకొని స్టవ్ ని చూడండి, అలా మీడియం లో ఉంచేసుకొని చిటపటలాడేటప్పుడు మీరు దించుకోవాలండి। ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి। ఈ ఫ్లాక్స్ సీడ్స్ తో ఏది మనం చేసినా కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కాని, కొలెస్ట్రాల్ కాని, బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్ లో ఉండటం కాని ఇవన్నీ జరుగుతాయండి। ఇవి రోజులో మీరు ఒక స్పూన్ మామూలు పొడి తీసుకున్నా సరే ఇలా లడ్డూ చేసుకొని కన తింటే బరువు మీరు ఎంత త్వరగా తగ్గిపోవాలో అంత త్వరగా తగ్గిపోతారండి। అంత మంచి సూపర్ సూపర్ లడ్డూ ఇది। మీ హెయిర్ గ్రోత్ కూడా ఇది చాలా బాగా పని చేస్తుందండి। మీ హెయిర్ ఊడిపోతున్నా కాని, చిట్లిపోయిన హెయిర్ ఉన్నా కాని, ఏదైనా సరే హెయిర్ ప్రాబ్లం కూడా చాలా త్వరగా సాల్వ్ అవుతుందండి। ఇది రోజుకు ఒక లడ్డు చొప్పున గనుక తిన్నారు అంటే। ఇక ఈ రెసిపీ చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి। ఇలా వేయించుకోవాలండి, చిటపటలాడుతూ ఉంటాయి అదే మీకు గుర్తు। అలా వేగిపోయిన వాటిని మనం ఒక ప్లేట్ లో వేసుకుందాము। అవి అలాగే బాణల్లో ఉంచితే ఎక్కువగా వేగిపోతాయి ఆ వేడికి। మనం మనకి సరిపడా వేయించుకున్నాక చిటపటలాడేటప్పుడు ఇలా ప్లేట్ లో పోసేసుకుంటే కమ్మని వాసన తోటి ఈ ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగుంటాయండి। ఇలా ప్లేట్ లో పోసిన తర్వాత నెక్స్ట్ మనం వేరుశనగ పప్పు తీసుకుందామండి। ఆ కప్పుతో కప్పు వేసాం కదా మనం అవిసి గింజలు, వేరుశనగ పప్పు వచ్చేసి ఆ కప్పుతో సగం పప్పుని తీసుకుందాము। చాలా చాలా బలం అండి, పిల్లలకైనా ఎవరకైనా సరే బలంతో పాటు వెయిట్ తగ్గటం కోసం ఎంత బాగా పని చేస్తుందంటే అంత బాగా। ఈ రోజు ఒక లడ్డు తిన్నాం అనుకోండి, రేపటికే మనం బరువు తగ్గిన ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది, బరువు కూడా తగ్గిపోతారండి। ఇలా ఒక్క నెల రోజుల పాటు ఒక 30 లడ్డూలు తినండి, మీ బరువు మీరు ఎంత తగ్గిపోతారో మీరే చూసుకోండి। అలాగే పిల్లల బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా పని చేస్తుందండి। చూశారు కదా, వేరుశనగ పప్పు కూడా వేయించేసుకొని మనం వేసుకున్నాము। ఆ తర్వాత అదే బాణల్లో 1/1 వేయించుకుందామండి। నువ్వులు తీసుకుందాము, నువ్వులు కూడా చాలా మంచిది కదా, మనకి రక్తం అనేది ఎంత త్వరగా పుడుతుందంటే మనకి ఒంట్లోకి అంత త్వరగా వస్తుందండి। ఇప్పుడు అవిసి గింజలు, వేరుశనగ పప్పు రెండు వేయించేసినాక అదే బాణల్లో అర కప్పు, ఒక కప్పు అవిసి గింజలు తీసుకున్నాము కదా, ఒక అర కప్పు వేరుశనగ పప్పు, ఒక అర కప్పు నువ్వులండి, అప్పుడు ఈక్వల్ అవుతాయి కదా అవిసి గింజలకి, సమానంగా తీసుకోవాలి ఇవి। అలా నువ్వులు కూడా చిటపటలాడేలాగా వేయించుకుందాము। సమానంగా అని ఏమీ లేదండి, అవిసి గింజలు ఎన్ని తీసుకుంటామో ఇవి కూడా సమంగా తీసుకుంటే లడ్డు మంచి రుచితో ఉంటుందండి। అందుకే దానికి ఈక్వల్ గా ఈ రెండు తీసుకున్నాము మనం, వేరుశనగ పప్పు నువ్వులు కూడాను। చూసారు కదండి ఎలా పేలుతున్నాయో నువ్వులు కూడా, మీకు అలా వేయించుకొని గబగబా తీసేసి మనం ప్లేట్ లో దిమ్మరించుకుందాం, లేదంటే ఎక్కువగా వేగిపోయి బ్లాక్ గా వస్తాయి। ఇలా అన్ని ప్లేట్ లో ఉంచేసుకొని చల్లారే వరకు అలా ఉంచుకోవాలండి। చూడండి తెల్ల నువ్వుల్ని వేసాను నేను, మీకు కావాలి అంటే నల్లగా ఉండే నువ్వులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి। ఇది మనకి బరువు తగ్గటమే కాకుండా మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి, అలాగే రక్తం పడుతుంది కూడా। కొబ్బరి తురుము చూడండి, అది ఒక అర కప్పు కొబ్బరి తురుము కూడా వేస్తున్నానండి, ఎందుకంటే లడ్డు చాలా రుచిగా వస్తుంది। తురుము వేసుకోనోళ్ళు కొబ్బరి పొడి అన్నమాట, అది ఆ పొడి వేసుకోనోళ్ళు కొబ్బరి చెప్పు చూపించాను కదా, ఎండు కొబ్బరి చెప్పు ఒకటి వేసుకోండి। పచ్చిది కనుక అయితే లడ్డు కొంచెం నిల్వ ఉండదండి, పాకంలో వేసి కనుక కలుపుకుంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను। ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు, ఒక్కసారి తిన్నారంటే వదలనే వదలరు మీరు, పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు। ఇప్పుడు అవిసి గింజల్ని ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకొని ఆరిపోయాయి కదా వేడి, ఇప్పుడు పొడి చేసుకుందాము।
జస్ట్ ఒక్క రౌండ్ తిప్పగానే మెత్తగా పొడి అయిపోతుందండి. అయిపోయింది చూడండి, ఫ్లాక్స్ సీడ్స్ అంత త్వరగా పిండి అవుతుందండి. మనం మిక్సీ వేసుకుంటే కనుక ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఆ పొడి మొత్తాన్ని. నేను జస్ట్ మీరు ఎలా చేసుకోవాలో అలా చూపించడం కోసమేనండి. నేను ఇదైతే పొడి చేసుకొని పచ్చిపిండినే గోరువెచ్చటి నీటిలో వేసుకొని తాగుతానండి. ఎర్లీ మార్నింగ్ నేను అవి వేయించుకోకుండా పచ్చి వాటిని మిక్సీ వేసేసుకొని పొడి చేసుకొని అవి వాటర్లో వేసుకొని తాగినా కూడా మన కొలెస్ట్రాల్ అనేది నిల్కి వచ్చేస్తుందండి. ఎవరికైనా సరే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంది అంటే సమంగా వచ్చేస్తుంది, అలాగే షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు వేరుశనగ పప్పు కూడా అలానే మిక్సీలో పొడి చేసుకుందామండి. మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ కూడా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా మొత్తం కంట్రోల్కి వస్తాయండి. మీరు కావాలంటే ఒక 1 మంత్ ఈ అవిసె గింజల పొడి ఏదో ఒక రూపంలో లడ్డూగానైనా సరే, షుగర్ లేని వాళ్ళు ఇలా బెల్లం వేసుకొని లడ్డూ తినొచ్చండి. షుగర్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఉత్త పౌడర్ కూడా వాటర్లో వేసుకొని గోరువెచ్చటి వాటర్లో రోజుకు ఒక గ్లాస్ సూపును పరగడుపుని తాగండి. ఒక 1 మంత్లో మీకు కొలెస్ట్రాల్, షుగరు, బీపీ ఇవన్నీ కనుక తగ్గిపోకపోతే అప్పుడు అడగండి, మొత్తం కంట్రోల్కి వచ్చేస్తాయండి. ఇక ఇప్పుడు 3 రకాల పొడులు వేసేసుకున్నాం కదా, ఎంతోసేపు పట్టలేదు కదండి, మనకి చాలా త్వరగా అయిపోతుందండి. ఒక 7-8 లడ్డూలు చేసి పెట్టుకున్నామంటే వారం రోజులు వస్తాయి ఫ్రెష్గా చేసి పెట్టుకొని. మళ్ళీ వారంలో ఇంకొకసారి చేసుకున్నామంటే అట్లా ఏ వారానికి ఆ వారం చేసుకోవచ్చండి. నెలకు సరిపడా చేసుకొని అవి కొంచెం స్మెల్ మారుతాయని పిల్లలు తినకుండా అలా ఉండకుండా గుమగుమలు ఆడుతూ ఉంటాయండి అప్పటికప్పుడు కనుక మనం చేసుకున్నామంటే. అవన్నీ వేసేసాం కదండి, 3 యాలకులు వేసుకొని ఆ కొబ్బరి పొడితో మనం మిక్సీ వేసుకుందాము. యాలకులు పొడి అయిపోతాయన్నమాట ఆ కొబ్బరితో పాటు మనం మిక్సీ వేసుకుంటే. యాలకులు చూడండి మెత్తగా అలా పౌడర్ అయ్యాయి కదా, ఎక్కడన్నా కొద్దిగా కనిపిస్తూ పలుకులు పలుకులుగా అలా ఉంటాయండి యాలకుల గింజలు. అలా ఉంటేనే మంచి రుచిగా ఉంటుంది లడ్డు. ఇక ఇప్పుడు కొబ్బరి పొడి, అవిసె గింజలు, వేరుశనగ పప్పు, నువ్వులు వీటితో చేసిన లడ్డు ఇంట్లో వాళ్ళు మీరు చేసి అక్కడ పెట్టారంటే మళ్ళీ చేయమంటారండి. బూందీ లడ్డు కాదు, రవ్వ లడ్డు కాదు, ఇంక ఏ లడ్డు పనిచేయదండి ఈ లడ్డు ముందు. అంత బాగుంటుంది మీకు, అంత యూస్ కూడా మన ఆరోగ్యానికి. అందుకని మిస్ కాకుండా అందరూ చేసుకొని తప్పకుండా ఈ లడ్డు ఎలా ఉందో తిని అప్పుడు నాకు కామెంట్లో చెప్తూ ఉండండి. మీరు చేసుకొని తిన్నప్పుడల్లా, ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు చేసుకొని తిని నాకు కామెంట్లు మాత్రం చెప్పడం మర్చిపోకండి. అలా 4 రకాల పొడులు మనం బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి మిక్స్ అయిపోయాయి కదా. ఇక అవి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని బెల్లం పొడి తీసుకుందామండి. బెల్లం పౌడర్ అన్నమాట ఇది. ఇది మనం 1 కప్పు అవిసె గింజలు వేసి ఇంకొక కప్పు మిగిలిన వేసాం కదండి, మనము 1 1/2 కప్పు బెల్లం వేసుకుందాము. చక్కగా సరిపోతుందండి స్వీట్ కూడా. ఇంకా ఇంతకంటే మరీ ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళు 1.5కి 1.5 వేసుకోండి. నేనైతే 1 1/2 వేశాను. 1/2 కప్పు వాటర్ కూడా వేసుకొని మనం పాకం పట్టేసుకుందాము. లైట్ పాకం అండి, మరీ ముదురు పాకం కాకుండా జస్ట్ లైట్గా తీగ పాకం వస్తే చాలండి. చూడండి చాలా బాగుంటుందండి ఈ బెల్లం పొడి. మనకి ఆరోగ్యానికి కూడా ఆ చెక్క బెల్లము అవి కాకుండా ఇవి కొంచెం హెల్త్కి కూడా మంచిది. మనం టీ పెట్టుకునేటప్పుడు కూడా పంచదార అంటే ఒక విషం తిన్నట్టేనండి, ఒక రకంగా చెప్పాలంటే పంచదార బదులు ఇలా బెల్లం పొడి తీసుకొచ్చుకొని కూడా మీరు టీ కాఫీలో వేసుకొని తీసుకోండి. చాలా బాగుంటాయండి టీ కాఫీ కూడా. చూడండి జస్ట్ అలా దగ్గర పడింది కదా పాకం అనేది. చేత్తో మనం అలా పట్టుకున్నామంటే తీగ జస్ట్ అలా చేతుల్లో అంటుకుంటుంది అంతేనండి, జిగురులాగా అలా అంటుకుంటుంది. అలా వస్తే చాలండి, ఎందుకంటే ఇవేం మనకి నిలవుండే కాదు, ఇంకా ఏం కాదు కదా. జస్ట్ 1 వారం రోజులు తినడానికి ఈ పాకం అయితే సరిపోతుందండి. మరీ ముదురు పాకం పట్టుకుంటే లడ్డు తుంచినా కూడా రాదనమాట, పళ్ళుతో కొరికినా రాదు. అందుకని చెప్పి ఇలా లేత పాకాన్నే మీరు పట్టుకోవాలి. జస్ట్ 1-5 నిమిషాలు అయితే మీడియంలో ఉంచి చాలండి పాకం. ఆవు నెయ్యిని నేను కొంచెం వేసుకుంటున్నాను, 1-2 స్పూన్లు మీ ఇష్టం. పిల్లలకి పెట్టాలంటే, బలానికి పెట్టాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి ఆవు నెయ్యి. ఇలా వెయిట్ తగ్గడం కోసం అంటే 1-2 స్పూన్లు చాలు. ఇక ఈ పౌడర్ని అందులో వేసేసాం కదా పాకంలో, ఇప్పుడు ఒక్కసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పొయ్యి మంట మీద ఉంచుకొని మనం కలుపుకోకూడదండి. ఇది జస్ట్ అయిపోయింది కదా,
అలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలిసేలాగా ఆ పౌడర్ మొత్తాన్ని ఆ పాకంలో కలుపుకోవాలి. ఇక పక్కన పెట్టేసుకొని ఒక్క 2-3 నిమిషాలు ఆరబెట్టుకోవాలండి. కొంచెం మన చేతికి వేడి తక్కువగా తగిలేలాగా ఆరిపోతే చాలు. మళ్ళీ మరీ ఎక్కువ ఆరిపోయి చల్లగా అయిపోయి ఒక గంట 2 గంటల తర్వాత అంటే లడ్డు మనకు రాదన్నమాట. అందుకని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టామంటే చక్కగా ఆరిపోతుంది, మనకి లడ్డు తయారవుతుంది. మనం చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది, చేతులు కాలకుండా. ఇది మళ్ళీ చెప్తున్నానండి, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు కరోనాకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి, కొలెస్ట్రాల్ కూడా ఊరికే మనకి ఆ స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి. కొలెస్ట్రాల్ అనేది ట్రైగ్లిజరైడ్స్ అవ్వనివ్వండి, టోటల్ కొలెస్ట్రాల్ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా కంట్రోల్కి వచ్చేస్తాయండి. అసలు మామూలు నార్మల్కి వచ్చేస్తాయి. బీపీ కూడా మీరు ట్యాబ్లెట్ డోస్ తగ్గించుకోవచ్చు అండి, అంత కంట్రోల్కి వస్తుంది. చూడండి లడ్డు అనేది ఎంత బాగా తయారవుతుందో, గుమగుమలాడుతూ మంచి కమ్మని వాసన వస్తుందండి. ఆ లడ్డు కూడా మనం ఎంత అన్ని మంచివే కదా వేసాము, ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ లడ్డు అయితే. అలాగే మీకు షుగర్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. రోజుకు ఒక్క లడ్డు తినండి మీరు. షుగర్ ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో ఏదో తీపి తింటూనే ఉంటారు కదా, వాళ్ళైనా ఒక్కటి తీసుకుంటే బెల్లమే కాబట్టి ఏమీ కాదండి. పిల్లలైతే 1-2 తిన్నా కూడా ఏమీ కాదు. మరీ మేము స్పీడ్గా తగ్గాలి వెయిట్ అనుకునే వాళ్ళు 2 లడ్డు అయినా తినొచ్చండి. చక్కగా మీరు బరువు వెంటనే తగ్గిపోతారు. ఈ లడ్డు తిని మీ బరువును తగ్గించుకోండి. పెళ్ళి కావాల్సిన పిల్లలు పెళ్ళికి దగ్గర పడుతూ ఉంటారు కదా, ఇంకా ఒక 20 రోజులే ఉంది పెళ్ళి, నేను ఇంకొంచెం 2 కేజీలు తగ్గితే బాగుండు అని అలా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి మెడిసిన్ అనే చెప్పాలండి. కొంచెం పొడి ఆఖరిలో లడ్డు అవటానికి లేకుండా కొద్దిగా తక్కువ పొడి ఉందండి. నేను టేస్ట్ చూశాను, చాలా చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో, చేతులు కూడా రెడ్డిగా వచ్చాయండి. అంటే కొంచెమైనా కాలుతుంది కదా పౌడరు, శుభ్రంగా ఆరిపోయిన తర్వాత లడ్డు తయారవ్వదు. చూడండి 4, 3, 7 లడ్డూలు వచ్చాయండి. ఒక 1 వారం రోజులు తినేస్తాను నేను, చక్కగా రోజుకు ఒకటి చొప్పున తింటాను. నేనంటే లావుగా ఉన్నానని కాదండి, ఇది బ్లడ్ బాగా పడుతుంది, మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. నాకు కొంచెం కొలెస్ట్రాల్ ఉంటుందండి, ఆ కొలెస్ట్రాల్కి కూడా ఈ లడ్డు నేను తింటూ ఉంటాను. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న లడ్డూని మీరు కూడా చేసుకొని వెంటనే తినేసేయండి, మీ బరువును తగ్గించేసుకొని మీ హెయిర్ గ్రోత్ని పెంచుకోండి, మీ ఒంట్లో ఉన్న జబ్బులన్నీ తగ్గించుకోండి. కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ మీ జుట్టు ఒత్తుగా నల్లగా అందంగా నిగనిగలాడుతూ పొడవుగా ఎప్పటికీ మీ హెయిర్ తెల్లబడకుండా ఉండాలి అంటే ఈ కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ని వాడి తీరాల్సిందేనండి. నేను అన్నీ కొని ఈ ఐటమ్స్ అన్నీ మంచి క్వాలిటీ కొని ఈ ఆయిల్ని నేను తయారు చేపిస్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ కోసం. చాలామంది వాడుకొని వాళ్ళ హెయిర్ ఊడటం తగ్గిపోయిందని మళ్ళీ మళ్ళీ తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటున్నాం మేడం, మీకు చాలా థ్యాంక్స్ మేడం, ఇంత మంచి హెయిర్ ఆయిల్ని మాకు అందిస్తున్నందుకు అని చెప్పి చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది దేశవ్యాప్తంగా తీసుకుంటున్నారండి, అంత బాగా పనిచేస్తుందని. హెయిర్ ఊడటం వెంటనే ఆగిపోతుంది మేడం, మేము 1-2 డేస్ వాడగానే మా హెయిర్ ఊడటం ఆగిపోయిందని చెప్పి కాల్స్ చేసి చెప్తున్నారండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి.